ఉప ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి లేఖలన్నీ కూడా మేము రాసినటువంటి లేఖల సారాంశం అవన్నీ కూడా. అదే అధికారులు ఉంటారు కదా, అదే చీఫ్ ఇంజనీర్లు ఉంటారు, అదే సెక్రటరీలు ఉంటారు. నేను చూసిన పేపర్లు అవన్నీ కూడా ఇదివరకు పదుల సంఖ్యలో లేఖలు రాస్తాం. మా పార్లమెంట్ సభ్యులు మేమందరం కూడా 377 రేజ్ చేద్దాము, 0 అవర్లో రేజ్ చేద్దాము. ముఖ్యంగా మరి రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా మార్చాలని చెప్పి డిమాండ్ చేస్తే నితిన్ గడ్కరీ గారే హామీ ఇవ్వడం జరిగింది మార్చుతామని చెప్పి. రాజీవ్ రహదారి ఏది ఇప్పుడు హైదరాబాద్ నుండి రామగుండం వరకు ఉన్నటువంటి రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా కావాలని చెప్పి పార్లమెంట్లో మాట్లాడితే నితిన్ గడ్కరీ గారే మాకు హామీ ఇవ్వడం జరిగింది. తర్వాత అతి ముఖ్యమంత్రి ఎవరు ఆలోచించలేదు, సారాపాక అంటే భద్రాచలం పక్కకుండా సారాపాక నుండి మనుగూరు, ఏటూరు నాగారం, తుపాకలగూడెం నుండి గోదావరి నది ఎంబడి వెళ్ళి కాళేశ్వరం దగ్గర గోదావరి దాటి ప్రాణహిత ఎంబడి వెళ్ళి కౌటాల అంటే ఆదిలాబాద్ నెత్తి మీద ఉంటుంది మహారాష్ట్రకు బార్డర్, అక్కడి కూడా అడవి ప్రాంతంలో ఒక జాతీయ రహదారి కావాలని చెప్పి డిమాండ్ చేస్తాం. జాతీయ రహదారులు మేము డిమాండ్ చేసినట్టు ఎవరు చేయలేదు పార్లమెంట్లో. చాలా సందర్భాల్లో పట్ల మేము మాట్లాడడం జరిగింది, ఇంత లేఖలు ఇచ్చి కూర్చోలేదు, మేము మాట్లాడడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు భట్టి గారు చాలా విషయాలు కూడా ప్రస్తావించలేదు ప్రధానమంత్రి గారి దగ్గర. అవి నేను చెప్పదలుచుకున్నాను, ఇంకేమేమి చెప్పాలో. మీరు నిన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ గురించి వెళ్ళి మాట్లాడడం జరిగింది. అసలు రాష్ట్ర విభజన చట్టం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది 2014. ఆంధ్రప్రదేశ్ వేరుబడ్డ ఆంధ్రప్రదేశ్కి ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, ఐసర్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఐసర్, ఇవి మూడు కూడా ఆంధ్రప్రదేశ్కి హామీ పెట్టింది మీరు విభజన చట్టంలో. తెలంగాణకు ముండి జోజు చూపించింది కాంగ్రెస్ పార్టీ. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విభజన చట్టంలో పెట్టలేదు కాంగ్రెస్ పార్టీ 2014. ఆల్ ఇండియా అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ పెట్టలేదు, ఐసర్ పెట్టలేదు, కానీ ఇవి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిండ్రు. ఐఐటి ఇచ్చిండ్రు, హైదరాబాద్లో ఐఐటి ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో పెట్టడం తప్పుపడతలేము మేము. కానీ ఎయిమ్స్ విజయవాడకి ఇచ్చిండ్రు, ఐఐఎం ఇచ్చిండ్రు, ఐసర్ ఇచ్చిండ్రు ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ పార్టీ 2014. ఈ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, మన బట్టి విక్రమార్క గారు, వీళ్ళు తెలంగాణ ఉద్యమంలో మొదటి రోజుల్లో ఉన్నవాళ్ళు కాదు. వీళ్ళు ఓ విధంగా చెప్పదలుచుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని వీళ్ళు డిమాండు తదనంతరం ఉద్యమం ఉధృతమై ఇంకా తెలంగాణ వచ్చే సందర్భంలో సానుకూలంగా మాట్లాడే కారణం ఏంటంటే, ఒకరు రేవంత్ రెడ్డి గారు అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండే, బట్టి విక్రమార్క గారు మదిరా కాబట్టి అది పక్కకు ఆంధ్ర ఉంటుంది కాబట్టి మరి మాట్లాడితే ఏమవుతుందో మాట్లాడితే ఏమవుతుందని చెప్పి ఆ బార్డర్ డిస్ట్రిక్ట్లు గట్లే ఉంటుంది అని తప్పు పడతలేదు. మీరు ఇద్దరు కూడా మొదటి రోజులో తెలంగాణ కోసం కొట్లాడినోళ్ళు కాదు, ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు. ఈ విషయాలు మీకు తెలివై నిన్న మీరు పోయి ప్రధానమంత్రి గారిని కలిసి ఇవి ఇస్తే నేనేం తప్పు పట్టకపోదును, మేము స్వాగతిస్తున్నాం, హర్షిస్తున్నాం, కానీ మమ్మల్ని బదనాం చేయాలంటే మేము ఊరుకోం. చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, ఇవాళ ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బీబీనగర్లో కడుతున్నారంటే మా ప్రయత్నము, మా ప్రయత్నము. మీరు కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో పెట్టలేదు ఎయిమ్స్ తెలంగాణకి, ఒంటి కాలు మీద నిరసన చెప్పినాం పార్లమెంట్లో. ఇప్పుడు బీజేపీలో ఉన్నారు ఆనాటి మా ఫ్లోర్ లీడర్ జితేందర్ రెడ్డి గారు, నేను, బీబీ పాటిల్ గారు, కవిత గారు, విశ్వేశ్వరరెడ్డి గారు, ఇప్పుడున్నటువంటి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారు, మీ మంత్రి గారు పార్లమెంట్లో నిరసన చేసి పట్టుబట్టి ఏమి పట్టుకొచ్చినాం మేము. మేము సాత్సార్యం చేస్తాం మా భట్టి గారు. ఒక్కసారి 2014 నుండి పార్లమెంట్ టీఆర్ఎస్ గులాబీ జెండా పార్లమెంట్ సభ్యులు మాట్లాడిన యూట్యూబ్ లో వేసుకొని చూడండి మీరు, అప్పుడు అర్థమవుతుంది. మీరు ఏం ప్రస్తావించలేదు విభజన చట్టంలో, పట్టుకొచ్చినాం. ఐఐఎం లేదు, కేసీఆర్ గారు 10 సార్లు లేఖలు రాసిండ్రు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కావాలని చెప్పి.
ఐసర్ గురించి వెళ్ళి మీకు నిన్న కూడా మీరు చెప్పలేదు. దాని గురించి అది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. ఈరోజు బీఎస్సీ ఎంఎస్సీ చదువుతలేరు చాలా మంది పిల్లలు, కెమిస్ట్రీ బాటనీ జువాలజీ. ఇలా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఈ జనరల్ సైన్సెస్ లో పట్ట విద్య అందరు ఇంజనీర్లు డాక్టర్లకే పోతున్నారు. తెలివైన పిల్లలు ఈ జనరల్ సైన్సెస్ సబ్జెక్ట్ కావాలని ఐసర్ అంటే ఐఐటి లాగా దేశంలో ఒక 5 నుండి మొదలు పెట్టిర్రు, ఇప్పుడు 10 దాకా పెట్టిర్రు. అది కావాలని చెప్పి పార్లమెంట్ లో మాట్లాడిన వాడిని నేను, అది ఇవ్వలేదు. బిఈడి 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సు ఉంటుంది, మైసూర్లో ఉంటుంది, ఎన్సీఆర్టీ వాళ్ళది. దానికోసం కొట్లాడినాం. ఆనాటి మా భోయినగిరి ఎంపీ గారు భోయినగిరిలో జాగా ఉందని చెప్పి చూపించినాం. ఓ గిరి తెలంగాణ ఉద్యమం గులాబీ జెండా నాయకుల పాత్ర. మీరు ఏమి అడగలేదు, సాసార్యం చేస్తున్నారు అన్నారు కదా, ఇంకా తెలుస్తుంది మోడీ గారు మీకేమిస్తారు. నవోదయ విద్యాలయాలు నిన్న మీరు ప్రస్తావించలేదు, దయచేసి ప్రస్తావించండి. గొంతు చించుకొని మాట్లాడినాం పార్లమెంట్లో, ప్రతి జిల్లాకి ఒక నవోదయ విద్యాలయం ఉండాలి. కేంద్ర ప్రభుత్వము మోడీ గారి దగ్గరికి 100 సార్ల విజ్ఞప్తి పత్రాలు ఇచ్చినాం మేము పార్లమెంట్ సభ్యులు అందరం కలిసి. ఇలా తెలంగాణలో 33 జిల్లాలు ఉంటే కేవలం 9 నవోదయ విద్యాలయాలు ఉన్నాయి, కేవలం 9 ఉన్నాయి నవోదయ విద్యాలయాలు. దేశంలో ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాకొకటి ఉంటే, తెలంగాణకి 33 జిల్లాలు ఉంటే 9 నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. కేసీఆర్ గారు 10ల సంఖ్యలో లేఖలు రాసిండ్రు. ఎడ్యుకేషన్ మినిస్టర్ స్మృతి ఇరానీ గారి దగ్గరికి వెళ్ళాం, తదనంతరం వచ్చినటువంటి మంత్రుల దగ్గరకు తిరిగినాం. మాట లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు బీజేపీ ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం. మరి మీరు నిన్న ఇచ్చిన విజ్ఞప్తి పత్రంలో కూడా నవోదయ విద్యాల గురించి మాట్లాడలేదు మీరు. కేవీ స్కూల్స్, కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ గురించి డిమాండ్ చేస్తాం, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇచ్చిండ్రు కానీ మాట్లాడలేదు. తర్వాత సాంస్క్రిట్ విశ్వవిద్యాలయం కావాలని చెప్పి గట్టిగా మాట్లాడి యాదగిరి గుట్టలో కూడా బ్రహ్మాండమైనటువంటి దేవాలయం కట్టడం, పుష్కలమైనటువంటి ల్యాండ్ బ్యాంక్ ఉన్నది, మంచి భవనాలున్నాయి, జాతీయ రహదారి, రైల్వే లైన్లు, కూడలి. మరి యాదగిరి గుట్టలో అంటే యాదాద్రిలో ఒక సాంస్క్రిట్ విశ్వవిద్యాలయం కావాలని చెప్పి డిమాండ్ చేస్తాం. పార్లమెంట్లో మాట్లాడినా నేను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన కాకముందు తిరుపతిలో ఉన్నది ఇప్పుడు సాంస్క్రిట్ యూనివర్సిటీ. మా తెలంగాణ కావాలని చెప్పి గట్టి డిమాండ్ చేస్తాం మేము. సైనిక్ స్కూల్ నిన్న మీరు అడిగినరు, ఇచ్చిండండి సైనిక్ స్కూల్ ఇచ్చిండ్రు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. వరంగల్ భూసేకరణ చేస్తాము కానీ వాళ్ళు ఒక కొండి పెట్టిండ్రు. దాన్ని ఏం కొండి పెట్టిండ్రు, బిల్డింగ్లు మీరే కట్టాలి, ల్యాండ్ మీరే ఇవ్వాలి అంటే పర్వాలేదని చెప్పినాం మన రాష్ట్ర ప్రభుత్వం. కానీ నిత్యం జరిగేటువంటి ఖర్చు కూడా మనమే భరించాలని చెప్పిండ్రు. అంటే టీచర్ల జీతాలు మనమే ఇవ్వాలి, ప్రిన్సిపాల్ జీతాలు మనమే ఇవ్వాలి, మొత్తం ఇస్తే మేము నడుపుతామన్నారు. ఇంకా వాళ్ళు పెట్టేదేంది సైనిక్ స్కూల్ అని అక్కడ ఆగింది. మరి మీరు నిర్ణయం తీసుకోండి, ఏ నిర్ణయం తీసుకుంటారో.